జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎట్టుండే జగన్ మోహన్ రెడ్డి, అప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి అనిపిస్తుంది. అంటే ఉల్లిపాయకి ఉల్లిగడ్డకి తేడా లేకుండా మాట్లాడతానని నేను అనట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా నమస్కారం. నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో జనసేన పార్టీ జెండా ఎగరవేసే విధంగా, ప్రతి గడపకి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు చేరే విధంగా ఇది నగర నిర్దేశకులు రేవంత్ పార్టీ అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా వెంకటేశ్వరం సెంటర్లో అట్టహాసంగా ఈ జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే విధంగా జనసేన పార్టీ కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ, గతంలో ఇప్పుడు ఎట్టుండే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎట్టుండే జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. అంటే ఉల్లిపాయకి ఉల్లిగడ్డకి తేడా లేకుండా మాట్లాడతానని నేను అనట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఈరోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారని తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద బాధితులకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఏ విధంగా సరిపోతుంది, 5000 రూపాయలు కనీసం ప్రమాద బీమా ఇవ్వాలని తెలిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే 1000 రూపాయలతో చేతులు కొట్టున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తుల జీతాల్లో అయితే ఏమి, జాబ్ క్యాలెండర్లో అయితే ఏమి, అన్నింటిలో కూడా అప్పుడొక మాట ఇప్పుడొక మాట అనే విధంగా ఉంది. పోతే నెల్లూరు అప్పుడు ఎట్టుండే ఇప్పుడు ఎట్టుండే అని చూసుకుంటే, నెల్లూరు నగరంలో 4.5 సంవత్సరం కిందట 365 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రారంభించిన ముత్తుకూరు ఫ్లైఓవరు ఎట్టకేలకు 4 సంవత్సరాలు పూర్తి చేశారు. ఆ 4 సంవత్సరాల్లో కింద రోడ్లంతా కూడా చిన్నాభిన్నమైపోయింది, ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తమైపోయింది. నెల్లూరు రూరల్లో చూస్తే పొట్టేపాలెం కలుసు రూరల్ ప్రాంతాలన్నింటికీ ప్రధాన ద్వారంగా ఉండింది. పొట్టేపాలెం కలుసు దగ్గర చిన్నపాటి పిచ్చి కట్టలేకపోయారు వైసీపీ నాయకులు. పనిచేయని ప్రభుత్వాన్ని ఇంటికి పంపే విధంగా మన నిరంతరం